అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కోర్సు విషయం తెలుగు అంశము వర్ణోత్పత్తి క్రమం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మన తెలుగు వర్ణమాలలో 56 అక్షరాలు ఉంటాయి. ఇందులో హల్లులు ఉభయాక్షరములు అచ్చులు అని ఉంటాయి. ఈ వర్ణములు ఉత్పన్నమయ్యేటువంటి విధానమును ఉత్పన్నమయ్యేటువంటి స్థానమును ఉత్పన్నమయ్యేటువంటి ప్రదేశమును గురించి ఏ విధంగా ఉత్పన్నమవుతాయనేది చెప్పుకునే క్రమాన్ని వర్ణోత్పత్తి క్రమం అంటారు. ఇప్పుడు మన ముఖ భాగంలో ముఖ్యంగా మనకు కంఠము తర్వాత నాలుక దవడలు దంతాలు పెదవులు తర్వాత నాసిక నోటి లోపల మూర్ధన్యము అని ఈ విధంగా పైభాగం దంతాల పైభాగంలో మూర్ధన్యం అంటారు. ఇవి ఇందులో ముఖ్యమైనటువంటి భాగం నాలుక. నాలుక కదులుతూ ఉంటుంది, దీన్ని కరణం అంటారు. కదలకుండా ఉండేటువంటి భాగాలను స్థానములు అని పిలుస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థానం నుంచి కొన్ని అక్షరాలు పలకబడతాయి. ఇప్పుడు కంఠంలో నుండి పలకబడేటువంటి అక్షరాలను అంటే వర్ణాలను కంఠ్యములు అంటారు. తర్వాత దవడల సహాయంతో పలికేటువంటి వర్ణాలను ఏమని పిలుస్తారు, తాళవ్యాలు అని పిలుస్తారు. తర్వాత మూర్ధన్యమును నాలుక తాకినప్పుడు పలకబడేటువంటి వర్ణాలను మూర్ధన్యాలు అని పిలుస్తారు. దంతాలను నాలుక స్పృశించినప్పుడు పలకబడేటువంటి వర్ణాలను ఏమంటారు, దంత్యాలు అంటారు. ముక్కు సహాయంతో పలికేటువంటి అక్షరాలను ఏమని పిలుస్తారు, అనునాసికములు అని పిలుస్తారు. తర్వాత రెండు పెదవులు తాకినప్పుడు వాటి నుంచి ఉత్పన్నమయ్యేటువంటి శబ్దాలను ఓష్ఠ్యాలు అంటారు. ఈ పెదవులు మళ్ళీ దంతాలు తాకినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి వర్ణాలను ఏమంటారు, దంతోష్ఠ్యములు అని పిలుస్తారు. తర్వాత కంఠము మరియు పెదవులు అంటే ఓష్ఠ్యాలు, వీటి సహాయంతో పలకబడే అక్షరాలు కొన్ని ఉంటాయి, వీటిని ఏమంటారు, కంఠోష్ఠ్యములు అని పిలుస్తారు. ఈ విధంగా వర్ణాలు ఇన్ని రకాలుగా కంఠము నాలుక మూర్ధన్యము తాళువులు నాసిక తర్వాత పెదవులు దంతాలు వీటన్నింటి నుండి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఉత్పన్నమవుతాయి. దాని గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అకోహ విసర్జనీయానాం కంఠ్యములు అంటే ఈ పైన ఉన్నటువంటి సూత్రంలో అకూహ అంటే ఆ అంటే ఆ కు అంటే కవర్ణములు కవర్గము అక్షరాలు క ఖ గ ఘ ణ్య హ అకూహలో హ అంటే హ అనే అక్షరం. ఇవి ఇవన్నీ అక్షరాలు ఆ క ఖ గ ఘ ణ్య హ ఇవి కంఠములో నుండి వెలువడతాయి, కంఠములు ఉత్పన్నమవుతాయి, కాబట్టి వీటిని ఏమంటారు, కంఠ్యములు అని పిలుస్తారు. తర్వాత ఇచు యశానాం తాలుహు ఇది ఒక సూత్రం, వీటిని తాళవ్యాలు అంటారు. తాలువు అంటే దౌడ, దౌడల యొక్క సహాయంతో దౌడల యొక్క ప్రదేశంలో ఉత్పన్నమయ్యేటువంటి వర్ణములు అన్నమాట. ఇచు యశానాం ఈ అంటే ఈ చు అంటే చవర్గము చ ఛ జ ఝ ఇని ఈ అంటే ఈ చు అంటే చవర్గము చ ఛ జ ఝ ఇని. తర్వాత యా అంటే యకారము, తర్వాత షే అంటే షకారము. మొత్తం 9 అక్షరాలు 9 వర్ణాలు ఇవి దవడల సహాయంతో పలకబడతాయి. తర్వాత మరొక వర్గం తులసానాం దంతాహ వీటిని దంత్యాలు అంటారు. అంటే నాలుక వచ్చి దంతాలను స్పృశించినప్పుడు అక్కడ ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. తులసానాం తు అంటే తవర్గము త థ ద ధ న ల అంటే లకారము తర్వాత స అంటే సకారము ఇవన్నీ దంతాలు నాలుకతోటి స్పృశించబడినప్పుడు ఉత్పన్నమవుతాయి, కాబట్టి వీటిని ఏమంటారు, దంత్యాలు అని పిలుస్తారు. తర్వాత ఉపు పద్మానీయానాం ఓష్ఠ ఓష్ఠము అనగా పెదవులు, పెదవులు ఒకదానికొకటి స్పృశించబడినప్పుడు ఇవి ఏమవుతాయి, ఉచ్చరించబడతాయి, ఉత్పన్నమవుతాయి. కాబట్టి పెదవుల సహాయంతో పలకబడేటువంటి వర్ణములను ఏమంటారు,
ఓస్ట్యాలు అంటారు. విధవులను గుండ్రంగా చేసి అప్పుడు పలికేటువంటి వర్ణాలేంటి? ఊ. తర్వాత విధవులు ఒకదాంతో ఒకటి తాకినప్పుడు పలకబడేటువంటి ఏంటి? పవర్గం ప ఫ బ భ మ. ఇప్పుడు మరొక సూత్రము, రుటు రసానాం మూర్ధ. మూర్ధ అంటే మూర్ధన్యము. దంతముల యొక్క పైభాగమును, దంతములకు మీదికి ఉండే భాగమును మూర్ధన్యం అంటారు. ఈ మూర్ధన్యమును నాలుకతో స్పృశించినప్పుడు మనం ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి వర్ణాలు రు టు ర ష. రు అంటే రువర్ రూ రూ. దీన్నే అంగిలి అని కూడా పిలుస్తారు. మూర్ధన్యమును అంగిటి సహాయంతో పలుకబడేటువంటివి. రూ అంటే ఏంది? రూ రూ అనే అచ్చులు. టూ అంటే ఏంది? టవర్కము ట ఠ డ ఢ అన. ఇవన్నీ నాలుక వచ్చి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. నాలుకతోటి ఎక్కడ దాకితే ఈ అక్షరాలు, ఈ వర్ణాలు ఉత్పన్నమవుతాయి, ప్రయత్నం చేయండి. తర్వాత రా. తర్వాత ఊష్మాలలో రెండవ వర్ణమైనటువంటి ష, ఇది కూడా నాలుక వచ్చి మూర్ధన్యమును స్పృశించినప్పుడు ఈ మూర్ధన్యాలు ఉత్పన్నమవుతాయి. రుటు రసాన మూర్ధ. మూర్ధ అంటే మూర్ధన్యాలు అని పలుకుతాము ఈ వర్ణాలను. మరొక సూత్రము, న్యమననాం నాసికాచ. నాసిక అంటే ముక్కు. ముక్కు సహాయంతో పలకబడేటువంటి, ముక్కును అనుసరించి పలకబడేటువంటి వర్ణాలను అనునాసికములు అంటారు. ఇవి హల్లులలోని ప్రతి వర్గంలో చివర ఉండేటువంటి వర్ణాలు అన్నమాట. ఇవి ముక్కు సహాయంతో, ముక్కును మూసినట్లయితే, ముక్కు మూసుకున్నట్లయితే మనం వీటిని ఉచ్చరించలేము. ఏంటి? న్య, ఇని, అన, న, మ, ఇవన్నీ ముక్కు సహాయంతో పలికేటువంటి వర్ణములు అన్నమాట. పలకబడే వర్ణములు ఏత్ ఐతో కంఠ తాలుహు. కంఠ తాళవ్యాలు అంటే కంఠము మరియు దవడల సహాయంతో ఉచ్చరించబడేటువంటి వర్ణాలు. ఏంటి అవి? ఏ, దవడలను కొంచెం వెడల్పుగా అంటే ఏ, ఐ, దవడలు కదిలినప్పుడు తర్వాత కంఠంలో నుండి ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. తర్వాత మరొక సూత్రం, ఓ ఔ. ఓ దౌతో కంఠోష్ఠ్యం. కంఠము మరియు పెదవులు వీటి యొక్క సహాయంతో పలకబడేటువంటి వర్ణాలేంటి? ఓ. ఓ అంటే పెదవులను గుండంగా చేయాలి, కానీ శబ్దం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? కంఠంలో నుండి. ఔ. కాబట్టి వీటిని కంఠోష్ఠ్యాలు, ఓష్ఠ్యం అంటే ఏంది? పెదవి అని పలుకుతారు. తర్వాత వకారస్య దంతోష్ఠ్యం. వా అనే వర్ణం ఎక్కడ ఉత్పన్నమవుతుంది? దంతము మరియు ఓష్ఠ్యము. ఓష్ఠ్యం అంటే పెదవి. దంతోష్ఠ్యము పెదవి, ఓష్ఠ్యము కలిసినప్పుడు, ఓష్ఠ్యముతోటి దంతాలు స్పృశించినప్పుడు వ అనేటువంటి శబ్దం ఉత్పన్నమవుతుంది. వ వ వ. తర్వాత మరొక సూత్రం, నాసికానుస్వారస్య అనుస్వారము. అనుస్వారం అంటే మనం ఇంతకుముందు అనునాసికములకు బదులుగా మనము పూర్ణము అంటే అనుస్వారం అంటే నాసికానుస్వారస్య అనుస్వారము అంటే పూర్ణము. సున్నా గుర్తుతోటి దీన్ని చూపిస్తారు. ఇన్యాకు బదులుగా అనుస్వారాన్ని వాడతారు. తర్వాత ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం నోటు పుస్తకంలో రాయాలి. ఓస్ట్యాలు అనగా ఏ వర్ణాలు, అనునాసికములు ఏ వర్ణాలు, వాటిని రాయాలి. దంత్యాలు అనగా ఏవి, తాళవ్యాలు అనగా ఏవి, కంఠ్యాలు అనగా ఏవి, మూర్ధన్యాలు అనగా ఏవి, వీటి గురించి మనము నోటు పుస్తకంలో రాయాలి. వీటిని సాధన చేయాలి. పలకడం కూడా అభ్యాసం చేసినట్లయితే చక్కగా తెలుగును ఉచ్చరించగలుగుతాము, చదవగలుగుతాము, రాయగలుగుతాము, చక్కగా మాట్లాడగలుగుతాము.